వెంటనే సస్పెండ్ చేయాలి. వికలాంగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయ అధికారులను వెంటనే ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి గత నెల ఈ నెల 12వ తారీఖున మా వికలాంగుల సోదరుడైనటువంటి మా వికలాంగుల సంఘం నాయకుడైనటువంటి గురం నరేష్ రెడ్డి గారు మరి మిర్యాలగూడ నుంచి అప్పలపేటకు వస్తున్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారి ఆర్టీసీ కండక్టర్ గారు కానివ్వండి, డ్రైవర్ గారు కూడా మరి మా వికలాంగుల సోదరుడు దిగవలసినటువంటి స్థలం వచ్చిన దగ్గర బస్ ఆపాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిన సందర్భంలో మరి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు మీరు ఎక్కడ పెడితే అక్కడ బస్ ఆపమంటే ఆపడానికి మీ ఉండదని చెప్పేసి మరి ఇష్టం వచ్చినట్లు కూడా బూతులు తిట్టి మా వికలాంగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి మరి కోదాడ డిపోకు సంబంధించినటువంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వికలాంగులకు సంక్షేమానికి అనేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి గోపాల్ చెప్పుకుంటున్నది. మరి ఇలా ఆర్టీసీ బస్సుల్లో ఇవాళ వికలాంగులకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు కేటాయించినటువంటి సీట్లలో కూడా వికలాంగులు కూర్చొనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వికలాంగులకు కేటాయించినటువంటి సీట్లలో వికలాంగులకు కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు మరి ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి మా నరేష్ రెడ్డి గారు ఆయన దిగవలసినటువంటి స్థలం వచ్చిన దగ్గర ఆపాలని చెప్పేసి మరి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండి దాదాపు 90% వైకల్యం కలిగినటువంటి మా వికలాంగుల సోదరుడు ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేసి బస్సు ఆపాలని చెప్పినా నీ ఇంటి దగ్గర ఆపుతారా అదీదని చెప్పేసి అసభ్య పాదజలంతో మరి ఇష్టం వచ్చినట్టు దూషించడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. గతంలో కూడా రంగారెడ్డి జిల్లాలో మరి ఇదే కోణంలో కూడా మా వికలాంగుల సోదరుని ఒక కండక్టర్ శివశంకర్ అని చెప్పేసి మరి ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం పట్ల అప్పుడు కూడా మేము తీవ్ర స్థాయిలో ధర్నా చేసినాం. అక్కడక్కడ ఆర్టీసీ అధికారులు వికలాంగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2016లోనే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది, వికలాంగులు కుంటీ గుడ్డి అని చెప్పేసి వైకల్యం పేరుతో దూషించినా అవమానపరిచినా కానీ 2016 వికలాంగుల హక్కుల చట్టం మరి సెక్షన్ 92 ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేసి మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మా నరేష్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అధికారి ఉన్నాడో ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారిని కనుక సస్పెండ్ చేయకుంటే కోదాడ డిఎం ఆఫీస్ ను మరి వందలాది మంది వికలాంగులతో డిఎం ఆఫీస్ ను కూడా మేము ముట్టడి చేస్తాం. మా నరేష్ రెడ్డి కనుక క్షమాపణ చెప్పకుంటే మాత్రం మరి కోదాడ డిఎం ఆఫీస్ కూడా ముట్టడి చేసేందుకు వెనకడబోమని చెప్పేసి కూడా వికలాంగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఏ అధికారైనా సరే సస్పెండ్ చేసేంత వరకు మా యొక్క ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తాం. వికలాంగుల కేటాయించినటువంటి సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా ఆర్టీఎస్సీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి, లేకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో బతుబోల ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్వంటీ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ